నమస్కారం. ఈరోజు మనం మానస బోధిలో 56 నుండి 65 శ్లోకాలు విందాము. దేహమే రథమని బుద్ధియే సారథని బాగుగా తెలుసుకో మనసా. బుద్ధి కుశలత చేత ఇంద్రియంబుల ననచి గమ్యంబు చేరుకో మనసా. బాల్యంబు యౌవనము బాగున్న కాలముననే తత్వంబు తెలుసుకో మనసా. వార్ధక్యమేటెంచ ఇంద్రియాదులు సడల ధ్యానంబు జరుగదు మనసా. స్వస్వరూపాత్మను లెస్సగా ఎరుగుటే నర జన్మ లక్ష్యము మనసా. తన్ను తానెరుగక ఏమి పొందిన కూడా శాంతి కలుగదు ఓయి మనసా. తత్వమసి మొదలైన వాక్యాల అర్థము మననంబు చేయుము మనసా. నిరతంబు చేసిన మననాది క్రియలచే అనుభూతి కలుగును మనసా. ఇలలోన మరియుక వస్తు ఉండిన ఎడల భయముద్భవించును మనసా. జగతియందెల్లెడల ఆత్మ యొక్కటెయుండ భయమేన కలుగును మనసా. నూరేండ్ల జీవితము కలదంచు భావించి మత్తుగా నుండకు మనసా. ఏనాటి కానాడు దైవ కార్యము ఎడల జాగరూకత నందు మనసా. శివ శివాయనుచును శివమంత్రమును నీవు స్మరణ చేయుము ఓయి మనసా. శివమంత్ర జపము చే పాపజాలములన్నీ మాయమైపోవును మనసా. మరణ కాలమునందు బంధుమిత్రాదులు వదిలిపోవుదురోయి మనసా. పుణ్యంబు ఒక్కటి ఎల్లలోకములందు వెంటొచ్చునే ఓయి మనసా. పుణ్యమే ధనమని జ్ఞానమే ధనమని భావించి ఎల్లప్పుడు మనసా. వానినే అర్థించి వానినే ఆర్జించి కడతేచు జన్మను మనసా. సర్వత్ర దైవంబు కలదంచు భావించి ఆర్జించు ప్రేమను మనసా. దైవ భావన గల్గి ప్రాణి కోట్లకు నీవు కీడు చేయకు ఓయి మనసా. ఇవండి మానస బోధిలో 56 నుండి 65 శ్లోకాలు విన్నాం కదా. వచ్చే వీడియోలో మరికొన్ని శ్లోకాలు విందాము.